ఖచ్చితంగా అభినందించాలి. జగన్ సామాన్యులకి ఇచ్చినప్పుడు హైలైట్ చేశారు, తెలుగుదేశం పార్టీ సామాన్యులకి ఇచ్చినప్పుడు కూడా హైలైట్ చేస్తాయి. ఎందుకంటే సామాన్యుడు రాజకీయాల్లోకి రాకపోతే రాజకీయం అనేటువంటిది రాక్షసత్వంతో కూడిన జనానికి కీడు చేసే యంత్రాంగం అంటూ ప్రతిఘటన డైలాగ్ కరెక్ట్ అవుతుంది. ఇప్పటికే అరాచకంలో 90% ఉన్నాం, కనీసం 10 మంది సామాన్యులను వస్తే ప్రజాస్వామ్యం కూసింతన్న ఏది మోకాళ్ళ మీద దేకుతున్నటువంటి ప్రజాస్వామ్యం కొంచెమన్నా నిలబడుతుందేమో. తెలుగుదేశం ఇప్పుడు తాజాగా అనౌన్స్ చేసినటువంటి సీట్లలో ఈనాడు రాసింది నేను నిజమని నమ్ముతున్నాను. తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థుల బరిలో ఈసారి అతి సామాన్యులు, పెద్దగా రాజకీయ నేపథ్యం లేని వారు పలువురు ఉన్నారు. బస్తీపాటి నాగరాజు సాధారణ కుటుంబం నుంచి వచ్చారు, పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చి గతంలో ఒకసారి ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచిన ఆయన మీద నమ్మకం ఉంచి పార్టీ ఈసారి ఏకంగా లోక్సభ సీట్ కేటాయించింది. గంటి హరీష్ మాధుర్, లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయ్య కుమారుడే ఆయన. తండ్రి మరణించాక వాళ్ళ కుటుంబం చాలా కాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంది. బాలయ్యపై ఉన్న అభిమానంతో గత ఎన్నికల్లో హరీష్కి వెతికి మరీ తెలుగుదేశం పార్టీ కెట్టించింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు నైతిక స్థైర్యాన్ని ఇస్తూ ఇప్పుడు మళ్ళీ ఎన్నికల బరిలో దించింది. బైరెడ్డి శబరి, తండ్రి రాజశేఖర రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన, కొన్నేళ్లుగా ఏ పదవిలోనూ లేరు, అయితే ఇది సామాన్యుడు అని చెప్పడం దొంగ వార్త. 10 ఏళ్లుగా రాయలసీమ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. డాక్టర్గా, సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారిణిగా పనిచేస్తున్న శబరిని తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈవిడ బీజేపీ తరఫున టికెట్ అనుకున్నది తెలుగుదేశంలోకి తీసుకొచ్చారు. ఈవిడ సామాన్యురాలని చెప్పేటువంటిది అబద్ధం, కాకపోతే మంచి అమ్మాయి, నో డౌట్ అందులో. అలాగే తెన్నేటి కృష్ణప్రసాద్, దగ్గుమళ్ళ ప్రసాదరావు అఖిల భారత సర్వీస్ అధికారులు పనిచేసిన రాజకీయాల సామాన్యం. ఇది దిక్కుమాలిన వక్రీకరణ కదండి. రామోజీరావు గారు ఇదేం పద్ధతి? కృష్ణప్రసాద్ అడిషనల్ డీజీపీ స్థాయిలో చేశాడు, ఐఏఎస్ ఐపీఎస్ సామాన్యుల కింద వస్తారా? హెడ్డింగ్ ఏమో అతి సామాన్యుల సీట్లు అని చెప్పి వార్త చూస్తే నేను ముందు, అందుకనే వార్త చదవకముందు సామాన్యులకి అన్నారు మంచిది అనుకున్నా. ఈవెన్ ఇప్పుడు హరీష్ కూడా బాలయ్య గారు అబ్బాయి, అంటే ఇప్పుడు లక్న అయితే కనుక పట్టాల శ్రీరాము ఒక సామాన్యుడు అవుతాడు, బోడే ప్రసాద్ కూడా సామాన్యుడు అవుతాడు. ఇంత వక్రీకరించాలా సార్? ఏ